బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ టీవీ చేతికి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్ చిక్కింది. 45 పేజీల రిమాండ్ రిపోర్ట్ లో ఏసీబీ సంచలన విషయాలను పేర్కొంది. శివ బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. భారీగా ఆస్తులను గుర్తించారు. 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్లను ఏసీబీ సేకరించింది. ఆస్తుల డాక్యుమెంట్ల ప్రకారం 5 కోట్లు బహిరంగ మార్కెట్ లో 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. $99 లక్షల నగదు, 4 కార్లు, వాటి విలువ 51 లక్షలు, బ్యాంక్ బ్యాలెన్స్ 58 లక్షలు ఉన్నట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు. గోల్డ్, సిల్వర్, వాచ్లు, ఫోన్స్, గృహోపకరణాలు మొత్తం 8 కోట్ల 26 లక్షల ప్రాపర్టీని గుర్తించారు. పలు ఇన్ఫ్రా కంపెనీలపైన ఏసీబీ సోదాలు నిర్వహించగా 155 డాక్యుమెంట్ షీట్స్, 4 పాస్బుక్స్ని స్వాధీనం చేసుకుంది. ఎల్ఐసి పాలసీ బాండ్స్ 20, ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 4 బ్యాంక్ పాస్బాక్స్ బినామీలను విచారించాల్సి ఉంది. ఇతర అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరపాల్సి ఉన్నట్లు సమాచారం. ఫిజ్జాదిగూడలో పెంటా రమాదేవి, మై హోమ్ భుజాలో కిరణ్ ఆచార్య, జూబ్లీహిల్స్లో ప్రమోద్ కుమార్, మాధాపూర్లో కొమ్మిడి సందీప్ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణమూర్తి నివాసాల్లో సహా 18 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇక ఈ రిమాండ్ రిపోర్టుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైథ్వర అందిస్తారు. సురేష్ చెప్పండి, అసలు రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు ఏంటి? అసలు ఇప్పటి వరకు ఈ సోదాల్లో ఎంత మొత్తం లభ్యమైంది సురేష్? ఏసీబీ అధికారులు బాలకృష్ణ రిమాండ్ రిపోర్ట్లో చాలా కీలకమైన విషయాలు ప్రస్తావించారు, కోర్టుకు తెలియజేయడం జరిగింది. దాదాపు 45 పేజీల రిమాండ్ రిపోర్ట్ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు కస్టడీ పిటిషన్ కూడా వేస్తున్నారు. వారం రోజుల పాటు బాలకృష్ణని కస్టడీకి ఇస్తే మరింత విచారణ జరపాల్సింది అని చెప్పేసి కూడా కోర్టుకు తెలుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో ఒకసారి చూస్తే మనము శివబాలకృష్ణ విచారణకు ఏమాత్రం కూడా సహకరించలేదని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఈయన 1994లో గ్రూప్ 1 క్యాడర్ సర్వీస్లోకి వచ్చిన శివబాలకృష్ణ అనంతపురం, గుంటూరు, వైజాగ్ జిహెచ్ఎంసీ మున్సిపల్ శాఖల్లో చాలా కీలకంగా పదవులు అనుభవించాడు. అయితే 2021 నుండి 2023 వరకు కూడా డైరెక్టర్గా బాలకృష్ణ ఉన్నాడు. 2018 నుంచి కూడా సర్వీస్లో ఉన్నప్పటికీ హెచ్ఎండిఏకి సంబంధించి ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది. అయితే మొత్తం 18 చోట్ల ఆయన ఇంటితో పాటు మరో 17 చోట్ల కూడా ఈ సోదాలు చేశామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ సోదాల్లో భారీగా ఆస్తులు గుర్తించారు. 50 ప్రాపర్టీస్కి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటు 4.9 కోట్ల స్థిరాస్తులు, 8.2 కోట్ల చరాస్తులు కూడా గుర్తించడం జరిగింది. డాక్యుమెంట్ల ప్రకారం వాల్యూ ప్రకారం ప్రభుత్వ వాల్యూ ప్రకారమే 10 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించడం జరిగింది. దీనికి మార్కెట్లో 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది, అంటే 100 కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నాగర్కర్నూల్లో 12 ఎకరాలు, 13 ఎకరాలు చేవేలలో, అబ్దుల్లాపూర్ మెట్, అదేవిధంగా భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్ భూములు ఆ విధంగా ఉన్నట్టు ఏసీబీ సోదాల్లో బయటపడింది. అయితే ఆయన ఇంట్లో 99 లక్షల రూపాయల నగదుతో పాటు 4 కార్లు, 51 లక్షల విలువైన 4 కార్లతో పాటు 50 లక్షలు బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఉన్నట్టు ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇంకా యాపిల్ ఫోన్లు, అదేవిధంగా ట్యాబ్స్, వాచ్లు, ఖరీదైన వాచ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈయనకు సంబంధించిన బినామీల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. పీర్జాజిగూడలో
పెంట రమ్యాదేవి అని చెప్పేసి ఆమె ఇంట్లో సోదాలు చేయడం జరిగింది. మై హోమ్ భుజాలో కిరణ్ ఆచార్య అని చెప్పేసి ఉంటున్నాడు, అతని ఇంట్లో కూడా సోదాలు చేశారు. జూబ్లీహిల్స్లో ప్రమోద్ కుమార్ అనే ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఇక మాదాపూర్లో కొమ్మిడి సందీప్ రెడ్డి, బాచపల్లిలో సత్యనారాయణ మూర్తి ఈ నివాసాల్లో కూడా సోదాలు చేసినట్టు, అక్కడ కూడా భారీగా డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. ఈయన పలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలలో కూడా పెట్టుబడి పెట్టినారని చెప్పేసి ఈ రిమాండ్ రిపోర్ట్లో చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా విచారణ జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సాయి సందీప్ ఇన్ఫ్రా కార్వేజన్ స్పేస్ ఎస్ఎస్ కన్సల్టేషన్లకు సంబంధించిన కొన్ని కంపెనీల్లో కూడా సోదాలు చేసినట్టు చెప్తున్నారు. పలు ఒక రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా సంబంధించి ఈయన పెట్టుబడులు పెట్టినట్టు వార్తలు రావడం జరిగింది. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలు గత ప్రభుత్వంలో చాలా కీలకంగా వెంచర్లు చేశాయి. పెద్ద ఎత్తున ల్యాండ్, అదేవిధంగా వెంచర్లు, అదేవిధంగా ఐరీజ్ అపార్ట్మెంట్లు కూడా కట్టాయి. అందులో ఇతను పర్మిషన్లు ఇచ్చి దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటిపైన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయాల్సి ఉంది కాబట్టి బాలకృష్ణన్ కస్టడీకి కోరుతున్నారు. అయితే ఈయన బినామీలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వీళ్ళ బినామీల లిస్ట్ అంతా కూడా ముందే ఏసీబీ సేకరించింది. ఈయన పైన గత ప్రభుత్వంలో కూడా చాలా అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఈయనకు అండదండలు ఉన్నాయి కాబట్టి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా ఏసీబీ విచారణలో తేలింది. చాలామంది బాధితులు అన్నీ లీగల్గా ఉన్నప్పటికీ కూడా పర్మిషన్ల విషయంలో కొరివి పెట్టి డబ్బులు ఇస్తే తప్ప పర్మిషన్లు ఇవ్వలేదని చెప్పేసి వందల సంఖ్యలో కంప్లైంట్లు వెళ్ళాయి. కానీ అప్పుడు ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉండడంతో ఇతన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. ఆ ఏసీబీ కూడా అందుకే అప్పటికే సమాచారం ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్కి సంబంధించి, గత గవర్నమెంట్కి సంబంధించి కీలకమైన వ్యక్తి ఈయనకి అండగా ఉండడంతోనే ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇతనికి సంబంధించి డ్రైవర్ పైన ఒక 20 కోట్లకు పైగా ఆస్తులు బినామీగా పెట్టినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఆ డాక్యుమెంట్లకు సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. ఇతనికి సంబంధించి అత్యంత సన్నిహితుడు ఒక ఆయన సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. అతనికి సంబంధించి కూడా బినామీ ఆస్తులు భారీగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది. ఆ ఆస్తులన్నీ ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎప్పుడు స్టాంప్ డ్యూటీ కట్టారు, ఇవన్నిటిపైన కూడా పోలీసులు ఏసీబీ అధికారులు విచారణ జరపబోతున్నారు. ఇక ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఒక్క హెచ్ఎండిఏ డైరెక్టర్కి సంబంధించి, మాజీ డైరెక్టర్ సంబంధించే ఇన్ని కోట్ల ఆస్తులు ఉంటే ఇంకా చాలామంది అవినీతి అధికారుల చిట్టా బయటకు తీసే పనిలో ఉన్నారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పుడు బాలకృష్ణకి సంబంధించి ఏవైతే ఫైల్స్ మూవ్ చేశాడో దానికి సంబంధించి ఒక నిపుణుల కమిటీ వేసి విచారణ చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఇతనికి సంబంధించిన ఏవైతే ఫైల్స్కి పర్మిషన్లు ఇచ్చాడో, ఐరేజ్ అపార్ట్మెంట్లు కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న హెచ్ఎండిఏ పరిధిలో కొత్త లేఅవుట్లు ఏవైతే జరిగాయో గత 4 ఏళ్ల నుంచి, వాటి అన్నిటిపైన కూడా విచారణ జరిపి ఈయనపైన చర్యలు తీసుకునే విధంగా కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఇక ఏసీబీ అధికారులు కూడా నిన్న సోదాల్లో ఆల్రెడీ బంగారంతో పాటు వెండి ఆభరణాలు ఇవన్నిటిని కూడా మొన్న స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతనికి విల్లాలు ఖరీదైన విల్లాలు, ఎందుకంటే పర్మిషన్ కోసం ఆ ల్యాండ్కు హెచ్ఎండిఏ పరిధిలో చాలా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఖరీదైన విల్లాలు పర్మిషన్లు ఇచ్చారు. ఆ విల్లాలలో లంచం రూపంలో 4 ఫ్లాట్లు తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. 10 నుంచి 15 కోట్ల విలువ చేసే విల్లాలు అవి. అత్యంత విలాసవంతమైన విల్లాలలో ఈయనకు ఫ్లాట్లు కేటాయించారు. ఎందుకంటే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్నాడప్పుడు ఈయన చేతిని మొత్తం కూడా బయటికి తీసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.